హరికథా పితామహుడు ఆదిపట్ల నారాయణదాసు 73వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయనగరంలో నిర్వహించారు. ఆదిపట్ల కళాపీఠం ఆధ్వర్యంలో మహారాజా సంగీత నృత్య కళాశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కళాపీఠం అధ్యక్షురాలు సినీ నటి కళ్యాణి ఆదిపట్ల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి నుంచి 12వ తేదీ వరకు హరికథ సప్తాహం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేను ఆదిపట్ల శ్రీ ఆదిపట్ల శ్రీ కళాపీఠం స్థాపించి 8 సంవత్సరాలు అయింది. విశాఖపట్నం స్థాపించాను. వైజాగ్లో, హైదరాబాద్లో, విజయనగరంలో ఉత్సవాలు చేస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం. మన విజయనగరంలో మహానుభావుడు పుట్టాడు. ఈయన దేశ విదేశాల్లో పేరుంది. ఆయనకి మనం ఏంటంటే భారతరత్న ఇవ్వాలి, కానీ ఆయన అది ఇవ్వలేకపోయినా కనీసం పద్మశ్రీ ఇచ్చి హరికథను కూడా ఒక మంచి సముచిత స్థానంలో నిలబెట్టాలన్నదే నా ప్రయత్నం అండి. ప్రభుత్వం వారు ఈ విషయాన్ని గమనించాలి.